ఆధాన్ ఆధ్యాత్మిక ప్రేక్షకులకు నమస్కారం జనవరి మాసం యొక్క ప్రత్యేక రాశి ఫలితాలు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశికి ఒక రాశిలో ఉండు నక్షత్రాలకు ప్రత్యేకంగా ఏ గ్రహ ప్రభావాలు ఎలా పనిచేస్తాయి మరి వాటి ఫలితాలు వాటికి సంబంధించినటువంటి దూక్ష పరిహారాలు ఇత్యాదులన్నీ కూడా ఇందులో వివరంగా తెలియజేస్తున్నాను వృషభ రాశిలో కృతికా నక్షత్రానికి సంబంధించిన మూడు పాదాలు రోహిణీ నక్షత్రానికి సంబంధించినటువంటి నాలుగు పాదాలు మృగశిర నక్షత్రానికి సంబంధించినటువంటి రెండు పాదాలతో వృషభ రాశి ఏర్పడుతున్నది వృషభ రాశిలో ముందుగా మూడు పాదాలతో కూడినటువంటి కృతికా నక్షత్ర జాతకులకు శని యొక్క ప్రభావం ఈ జనవరి మాసంలో అధికంగా ఉంది ఆరోగ్య పరిరక్షణ విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలి ఏదైనా ఔషధ సేవ చేయడం కూడా జరగవచ్చు క్రయ విక్రయాలకు అంటే అమ్మకాలు కొనుగోలకు సంబంధించినటువంటి విషయాలకు కూడా ఒక ప్రాధాన్యత ఏర్పడుతుంది సుదీర్ఘమైనటువంటి ఏదైనా ప్రయాణము కూడా తీర్థయాత్రలు చేయడం కూడా జరగవచ్చు ముఖ్యంగా కృతిక నక్షత్ర జాతకులు ఈ జనవరి మాసంలో ఎలాంటి ఆవేశాలకు ఉద్ర ఉద్రేకాలకు లోను కాకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి మీరు కొన్ని సందర్భాలలో కొందరి వ్యక్తుల యొక్క ప్రభావం మీ మీద బాగా పనిచేసి కొంత ఆర్థిక పరమైనటువంటి నష్టాలు కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇతరుల సలహాలను పాటించే ముందు కృత్తికా నక్షత్ర జాతకులు కాస్త వెనక ముందు ఆలోచించి ముందుకు వెళ్ళడం మంచిది కృతికా నక్షత్ర జాతకులు ఈ జనవరి మాసంలో సంక్రాంతి మకర సంక్రమానికి సంబంధించినటువంటి ఆచారాలు సాంప్రదాయాలకు సంబంధించిన విషయాలలో ప్రత్యేక శ్రద్ధ వహించి అలా నడుచుకున్నట్టయితే మీకు ప్రత్యేకమైనటువంటి మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి రోహిణి నక్షత్ర జాతకులు వృషభ రాశలో ఉన్నటువంటి వారు ఈ జనవరి మాసాధిపతి కేతు యొక్క ప్రభావం అధికంగా ఉంది దీని మూలకంగా మరి రోహిణి నక్షత్ర జాతకులకు కొంత ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాల్లో శ్రద్ధ ఆసక్తులు బాగా ఉంటాయి తీర్థయాత్రలు జరిపే అవకాశాలు కూడా ఉన్నాయి వివాహము కానటువంటి వారికి వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు అలాగే ఉద్యోగాలు రాని వారికి ఉద్యోగాలు వచ్చే ప్రయత్నాలు వాటికి సంబంధించినటువంటి మంచి ఫలితాలు మీరు పొందబోతున్నారు ముఖ్యంగా ఈ రోహిణి నక్షత్ర జాతకులు ఆరోగ్యపరమైన చర్మ సంబంధమైన విషయాలకు కొద్ది శ్రద్ధ వహించాలి ఆకలి దప్పులలో విషయంలో అంటే అతి ఉపవాసాలు కానీ ఆహార విషయంలో కొంత శ్రద్ధ వహించాలి అని చెప్పడం జరుగుతున్నది ఉదర సంబంధమైన విషయాలలో కానీ లేదా జటరాగ్నికి సంబంధించిన విషయాల్లో కొంత లోపాలు ఏర్పడవచ్చు కొంత ఔషధ సేవ కూడా అవసరం అనిపిస్తున్నది ఏదేమైనప్పటికీ రోహిణి నక్షత్ర జాతకులకు మెల్లమెల్లగా మీకు మంచి శుభ పరిమాణాలు కలగబోతున్నాయి వృషభ రాశిలో ఉన్నటువంటి మరోశ్రా నక్షత్ర జాతకులకు చంద్రుని యొక్క ప్రభావం అధికంగా ఉంది ఈ చంద్రుని యొక్క ప్రభావం వల్ల మీకు మాస ప్రారంభంలో జనవరి మాస ప్రారంభంలో కన్నా మూడవ వారం నాలుగవ వారం చాలా మంచి ఫలితాలు రాబోతున్నాయి ముఖ్య సమావేశాలు ఇత్యాదులు ఉంటాయి విందులు వినోదాల్లో కూడా పాల్గొనేటువంటి ప్రసక్తి ఉంది ఏదైనా నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి కూడా ఆసక్తి చూపిస్తారు బంధువర్గంలో గాని మిత్ర వర్గంలో కుటుంబంలో గాని ఏదైనా విందులు వినోదాలకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనబోతారు ముఖ్యంగా జీవిత భాగస్వామితో కొంత ఆనందంగా ఉండడానికి అవకాశం మురశిరా నక్షత్ర జాతకులకు ఉన్నది ఈ మృరశ్రా నక్షత్ర జాతకులు ప్రత్యేకంగా జనవరి మాసంలో వచ్చేటువంటి ప్రతి సోమవారం నక్తము అంటే ఒక పూట భోజనము చేసినట్టయితే అంటే చంద్ర దర్శనం చేసుకుని కానీ నక్షత్ర దర్శనం చేసుకుని మీరు భోజనం చేసినట్టయితే చాలా అనుకూలం ఉంటుంది శివాలయ దర్శనం తప్పకుండా చేయండి లేదా శివ పంచాక్షరి జపం కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం మురుశన నక్షత్ర జాతకులకు ఉంది రోహిణి నక్షత్ర జాతకులకు ఏదైనా ఒక తీర్థ స్నానం చేసినట్టయితే మీకు మంచి ఫలితాలు ఉంటాయి ఈ విధంగా వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఈ మాసంలో జరగబోతున్నాయి శ్రద్ధగా వీక్షిస్తున్నటువంటి ఆదాన్ ప్రేక్షకులకు ఈ మాస ఫలితాలు వింటున్న వారందరికీ కూడా శుభాలు కలుగుగాక శుభం ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక